అందరికి నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశంలో మరొక్కసారి మన పౌరుల గురించి, మన ప్రజల గురించి, మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్రం గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి కొంచెం సమాచారం సేకరించిన తర్వాతే ఆధారాలతో సహా మేము ప్రతిరోజు కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఎవరినో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అనడమో లేకపోతే విమర్శ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఆలోచన జనసేన పార్టీకి ఎప్పుడూ ఉండదు. అనవసరంగా సబ్జెక్ట్ అర్థం కాక సాయంత్రానికల్లా హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి మరొకసారి మేము లేవనెత్తిన అంశాలపైన సమగ్రంగా ఆలోచించి శాఖల్లో ఉన్న సమాచారం తెప్పించుకుని ప్రజలకి న్యాయం చేసే విధంగా రెస్పాండ్ అవ్వమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేగాని కేవలం రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా నాలుగు మాటలు అనేస్తే ఇంకా ఎక్కువ రోజులు లేదు మీ ప్రభుత్వం. ఈ 90 రోజులైనా కనీసం ఏమైనా సరి చేయగలిగితే దయచేసి ప్రజల జీవితాలతో ఆడుకోకుండా కొంతవరకైనా మీరు ఈ 3 నెలల్లో కొంచెం పరిపాలన చేయగలిగితే ఉపయోగపడుతుందనే భావనతో మేము ఈ విధంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీకు దృష్టి తీసుకొస్తున్నాం. ఈరోజున నేను మాట్లాడబోయేది చాలా అసాధారణమైనది. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే దీనికి మనం సంఖ్యపరంగా మనం ఇది ఇన్ని రూపాయల స్కామ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం, చేతగానితనం వలన, పిచ్చి ఆలోచనల వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన ఈరోజు మన రాష్ట్రంలో 85,353 విద్యార్థుల భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలో నెట్టే విధంగా వ్యవహరించింది. ఈ 85,353 విద్యార్థులు పేద బలహీన వర్గాల, బడు వర్గాల నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తున్నామని అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యాశాఖని మేము అద్భుతంగా ప్రపంచంలోనే గ్లోబల్ సిటిజన్గా మార్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ప్రస్తుతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి గారిని నేను ప్రత్యేకంగా నేను ఆయన గురించి కాదు, ఇది ఎందుకంటే ఈ నిర్ణయం గతంలో తీసుకున్నారు కాదు, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం నాకు. ఇది జగన్మామ పొరపాటే. ఏ విధంగా జగన్మామ ప్రజల్లోకి వెళ్ళి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడి ఈరోజు అంధకారాలను నెట్టేశారో ఆయన కోసమే ప్రత్యేకంగా ఈరోజు ఇది అర్థమయ్యే విధంగా ఈరోజు మేము సమాచారం ప్రజల ముందు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాం అని చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే కోర్టు ఇది రాజ్యాంగానికి విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పిందో ఏదో మార్గంలో ఆ మార్పు తీసుకొద్దామని బలవంతంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 44,639 పాఠశాలలు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నామని 2021 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కార్యాలయం స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో మొదటి విడతలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు 2021 సంవత్సరం నుంచి మేము సిలబస్ ప్రారంభమిస్తున్నామని, 2024 సంవత్సరం కల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ సిబిఎస్ఈ సిలబస్ వర్తించేటట్టు మేము ఒక ప్రక్రియ చేపట్టామని చాలా గొప్పగా వీళ్ళు చెప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ప్రత్యేకంగా ఆయన విభాగం అన్ని ఆయనే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతగానితనం వలన కేవలం 1000 పాఠశాలలకే వీరు అఫిలియేషన్ తీసుకొచ్చారు. ఆ 1000 పాఠశాలకు అఫిలియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి వీళ్ళు వెచ్చించాల్సిన ఆ రుసుము కూడా వాళ్ళు మాఫీ చేసి రాష్ట్రంలో 1000 పాఠశాలకి సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చేటట్టు ఒక ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని అంగీకరించారు. కానీ సిబిఎస్ఈ సిలబస్లో
మనం విద్యార్థుల్ని చదివించాలన్నప్పుడు దానికి కొన్ని సౌకర్యాలు, కొన్ని వసతులు, కొన్ని అంశాలపైన పాఠశాలలో నేర్పే టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది ఆ గుర్తింపు రావాలంటే. కానీ ఈరోజున్న దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఇది డిసెంబర్ 14వ తారీఖు, అంటే ఇంకో 2 నెలల్లో ఈ విద్యార్థులు, సిబిఎస్ఈ సిలబస్లో ఇన్ని రోజులు చదువుకున్న విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కానీ ఈరోజున్న పరిస్థితి ఏంటంటే, వీళ్ళ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించలేదు కాబట్టి ఈ విద్యార్థులు టెస్ట్ రాసుకునే అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతోంది. ఎందుకు ఆ విధంగా నేను ఈ విషయం చెప్తున్నానో ఆధారాలతో సహా చెప్తున్నాను. ఈ లెక్కల్లో ఎక్కడ కూడా తేడా లేదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, పేద విద్యార్థుల గురించి మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, కనీసం వీళ్ళకి ఈ రోజున, రేపటి రోజున మార్చిలో వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆందోళనతో మీరు జాగ్రత్త పడాలని జనసేన పార్టీ నుంచి మేము విన్నవించుకుంటున్నాం. 85,353 విద్యార్థులకు 300 రూపాయల చొప్పున ఫీజు కట్టాలి. దాని టోటలు 2,56,05,900 రూపాయలు. అది ఇప్పటివరకు కట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రెండోది, ఈ 44,000 పాఠశాల సంగతి దేవుడికి ఎరక, ఈ 1,000 పాఠశాలల్లో కూడా సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నిటికి ఏర్పాటు చేశారండి? 732, అంటే ఇంకా 268 సైన్స్ ల్యాబొరేటరీలు ఈ రోజుకి కూడా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. ఇంకా 2 మాసాలే ఉంది ఎగ్జామ్స్కి. అదేవిధంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ఈ పాఠశాలలో, లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. ఈ రోజుకి ఎన్ని నిర్మాణం చేశారు? 721, అంటే ఇంకా 279 గ్రంథాలయాలు నిర్మాణం చేయాలి. అన్నిటికంటే ఆశ్చర్యకరం కంప్యూటర్ ల్యాబ్స్. ఈ 1,000 పాఠశాలల్లో ఎన్ని కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారంటే కేవలం 454, అంటే 546 కంప్యూటర్ ల్యాబ్స్ అసలు నిర్మాణమే కాలేదు, ఏర్పాటు చేయలేదు. ఎన్ని కంప్యూటర్స్ దీన్ని సమకూర్చాలి? ఇది ఇంకా ఆశ్చర్యపోతారు. ఇది నిబంధన, సిబిఎస్ఈ నిబంధన. ఇది 40,000 కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి ఈ 1,000 పాఠశాలల్లో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసిందండి? 12,214 కంప్యూటర్లు ఈ రోజుకి, అంటే 27,786 కంప్యూటర్లు ఇంకా కొనుగోలు చేసి సరఫరా చేయాలి పాఠశాలలో. ఎంత దారుణమో చూడండి. ఇంకా ఆశ్చర్యకరం, ఈ చిన్న బిడ్డల అసెస్మెంట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం 2 ప్రింటర్లు, 2 స్కానర్లు ప్రతి ల్యాబ్లో ఉండాలి. ఎక్కడ కూడా చేయలేదు ఇప్పటివరకు. ఇంకెట్లా రాస్తారు వీళ్ళు పరీక్షలు? డిసెంబర్ 15 వచ్చేసింది ఈ రోజున, ఎట్లా వీళ్ళు పరీక్షలు రాయగలుగుతారు? కనీసం కంప్యూటర్ టీచర్లు వీళ్ళు పోస్టులు శాంక్షన్ చేయలేదు. కేవలం 489 కంప్యూటర్ టీచర్ పోస్టులు శాంక్షన్ చేశారు ఈ కంప్యూటర్ ల్యాబుల కోసం. 511 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అసలు నోటిఫై చేయలేదు, శాంక్షన్ చేయలేదు. ప్రతి సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండాలి, స్టూడెంట్ కౌన్సిలర్. ఎంతమంది పెట్టారండి వీళ్ళు? 0. ఇప్పటివరకు ఒక్క కౌన్సిలర్ని ఏర్పాటు చేయలేదు ఈ పాఠశాలలో. వొకేషనల్ ట్రైనర్స్, అంటే సబ్జెక్టు వారీగా టీచర్స్ని ఏర్పాటు చేస్తారు, వొకేషనల్ టీచర్స్ ట్రైనర్స్ అంటారు. 533 ఈరోజు వరకు వాళ్ళు చేసింది, అంటే ఇంకా 467 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అసలు ఈ నామ్స్, మీరు ఈ నిబంధనలను మీరు మీట్ కాకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు సిబిఎస్ఈ రాయాలా పరీక్ష, స్టేట్ సిలబస్ రాయాలా పరీక్ష, ఏమైపోతారు వీళ్ళు? ఇంత మోసం ఎందుకు చేసింది ఈ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను. ఎంత ఆందోళనతోటి తల్లిదండ్రులు పాపం కష్టపడి వాళ్ళ బిడ్డల్ని పంపించుకుని ప్రభుత్వ పాఠశాలలో, పేద బలహీన బడుగు వర్గాల నుంచి పావులేమో ఎంతో ఆశతోటి
బిడ్డలు చదివించుకుందామని కష్టపడి వాళ్ళు పంపిస్తే ఈ విధంగా మోసం చేస్తారా? ఈ 85,353 విద్యార్థుల భవిష్యత్ ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజున. ఊరికే మూడింటికల్లా మీరు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని తిడితే ఏం రాదు మీకు. ఆధారాలతో సహా లెక్కలతో సహా ఈరోజున వాస్తవ పరిస్థితులు మీ ముందు పెడుతున్నాం. ధైర్యంగా మీరు ఒప్పుకోండి పొరపాటు జరిగిందని, సరిదిద్దండి. ఎందుకంటే ఇది రాజకీయ భవిష్యత్ కాదు, ఈ బిడ్డల భవిష్యత్. మీది ఎట్లాగో చెప్పాను నిన్న, క్లియరెన్స్ సెయిల్ అయిపోయిందని మీది. కనీసం విద్యార్థులు దయచేసి వాళ్ళు ఈ పరీక్షలు రాసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా ఈ చర్యలు తీసుకుని ఈ బిడ్డల్ని మాత్రం దయచేసి పాఠశాలలో వాళ్ళకి వసతులు కల్పించి సౌకర్యాలు కల్పించి ఎగ్జామ్ రాసే విధంగా చేయండి. సిబిఎస్ఈ అన్న వాళ్ళు అదే వీళ్ళు పూర్తి చేసుకోలేకపోతే మరి $300,000 పెట్టి ఐబీ సిలబస్ ఎట్లా తీసుకొస్తారండి మీరు? అసలు మీలో ఏమైనా చిత్తశుద్ధి ఉందా? అసలు మీలో ఆలోచన ఉందా? విద్యా విధానం గురించి మీకేమైనా అవగాహన ఉందా? ఈ రాష్ట్రంలో ఒక హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి ఉంటే ఏమైపోతుందో ఈ వ్యవస్థ అసలు చూడండి మీరు. సిబిఎస్ఈ మీరు చేయలేకపోయారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది. ఐబీ కోసం మీరు $300,000 వెచ్చించి 4.5 కోట్ల రూపాయలు కేవలం అప్లికేషన్ ఫీ మీరు వెచ్చించడానికి సిద్ధమవుతే 3వ తరగతి నుంచి టోఫెల్ అంటారు, ఐబీ సిలబస్ అంటారు. ఇప్పుడు 44,000 పాఠశాలలకి మీరు సిబిఎస్ఈ తీసుకొస్తామని మీరే కదా ముఖ్యమంత్రి కార్యాలయం కదా స్టేట్మెంట్ ఇచ్చింది February 2021. ఇది 2023 అండి. 2 మాసాల్లో వాళ్ళు పరీక్షలు రాస్తారు బిడ్డలు. ఎంతో ఆవేదనతోటి మేము జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా మేము ఈ తల్లిదండ్రులకి నష్టం కలగకుండా ఈ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అర్జెంటుగా 85,000 విద్యార్థుల జీవితాలతో ఈ విధంగా ఆడుకోవడం నిర్లక్ష్యంతో అవగాహన లేకపోవడం వలన రోజుకో పథకం తీసుకొస్తున్నామని మభ్యపెట్టే విధంగా వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఈరోజు ఎండగట్టాం. దీని గురించి వీళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి, సరిచేయాలి. వీళ్ళందరికీ కూడా మార్చి మాసంలో ఎగ్జామ్ రాసే విధంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.